మీరు హాస్పిటల్ పోతుంటారు, మాట్లాడుతుంటారు, ఫ్యామిలీ చేసి అంటారు, ఇష్టం ఉన్నట్టు తిడతారు, బూతు మాటలు తిడతారు, ఆ రాత్రి దాకా ఉండమంటారు. ఇది ఒకటే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, సెక్రటరీ వేరే డిపార్ట్మెంట్ లేవి పనిచేస్తారేవా? ఏం చేస్తారేమో మాట మీ మీద కంటిన్యూ కంప్లైంట్ అనుకుంటుంది. చెప్పండి మేడం, మీరు వేరే సెక్రటరీ ఇంకో విషయం చెప్తారు, ఇంకో విషయం వినండి. ఇలా మేము ఏమన్నా తెలుసా, మంగళబుధవారం చూద్దామంటే నేను చెప్తాను ఓపెన్ అవుతారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు దాకా ఉండే విషయం కాదు, ఈ రోజు వచ్చి మాట్లాడండి అని అడిగిరు మమ్మల్ని, అందుకే మేము వచ్చినాం. మాకైతే మీకు మీరు అట్లా అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అటు ఇటు పొరపాటు అయిందంటే దాన్ని కూడా మళ్ళీ ఏదో ఉంటుంది కదా, 100% మీరు రిపోర్ట్ పోతారు. సిఎస్ ను కలుస్తాము, సీఎం వాళ్ళు కూడా మేము కలుస్తాం. సొల్యూషన్ మీరే ఎత్తుకోండి. అరే మీరు మేడం, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు ఎట్లా ఉండాలి? సెక్రటరీ ఎట్లా మిమ్మల్ని చాలా ఇళ్ళ నుంచి చూస్తున్నాం మేము, నాకు అర్థం కాదు. పని తీసుకునే విధానం ఉంటది, చెప్పే తరీఖ ఉంటది, ఏది పడుతుంది మేము కూడా చాలా మందిని చూస్తున్నాం ఆఫీసర్లను. ఒకవేళ మీరు ఏం సొల్యూషన్ ఎత్తుకుంటారో మీరే ఎత్తుకోండి, మేము ఇంకా ప్రెషర్ కూడా పెట్టాము. కానీ ఒకటి ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా మాది ఇట్లా ఉండదు. ఇంకా ఇప్పుడు మీరు అంటే ఏమన్నా రారండి, మీరు భయపడుతుండవచ్చు, ఆ భయపడే ఇన్ని రోజులు దాకా చెప్పలేదు. ఇప్పుడు అడిగిన ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు బయటకు రాలేదని అడిగితే వాళ్ళు ఆ భయం లాగిరండి, అక్కడ బయట డోర్ బయట చెప్తున్నారు. మీకు అర్థమవుతుంది ఆ ప్రెషర్? మీరు మేము పోయిన తర్వాత మళ్ళీ క్లాస్ విక్తారో లేకపోతే ఏం చేస్తారు మీరు? కాబట్టి మీరు దయచేసి ఇక్కడైనా మేడం మారండి, ప్లీజ్ మనస్సాక్షిగా మారండి. మీరు మా తల్లి వయసు ఉన్నది, మీకు పని ఎట్లా తెలుసుకోవాలో చూడండి దయచేసి. మీరు తెలంగాణ ప్రజాపాలన కోసం ఏం చేస్తారో అదే చేయండి, దాన్ని దాటి చేయకండి. దీని పర్యవసానాలు మళ్ళీ మేము పైపోతాం ఇక్కడ ఆగం. దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకుని బిహేవ్ చేయండి. వింటున్నా మేడం, ఇది మా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఒక ప్రాణం పోయింది, కారణం మీరేం చూపించడం అందరూ ఉన్నారు బయటకు వచ్చి సంతకం అందరు పెడతారు. బాధాకరం మేడం, ఆల్రెడీ హాస్పిటల్ ఉంటే కూడా మీరు ఫ్యామిలీ మెంబర్ కలవద్దు, రిలేషన్షిప్ మెయింటైన్ చేయొద్దు అనే స్థాయిలో ఉన్నారంటే సిక్ ఆఫ్ యువర్ మైండ్. మీకు ఎక్కడ లోపం ఉందో నాకు అర్థమవుతలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.